బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంతటి విద్వాంసుడైన మహామాయ పట్టుకుని బలంగా సంసారంలోకి లాక్కొస్తుంది, అజ్ఞానిని చేస్తుంది, వ్యామోహితుణ్ణి చేస్తుంది. మళ్ళీ ఆ పరమాత్మని గట్టిగా పట్టుకుని మాత్రమే మాయ నుంచి బయటపడాలి. ఈ మాయ నుంచి బయటపడడానికి ఆయనకు ఆనాడు ఎవరు కాపాడాడు? మాయలోంచి ఎలా బయటపడ్డాడు? జగద్గురుడైన కృష్ణుడిని పట్టుకున్నాడు. నిరంతరం జగద్గురువు అయిన కృష్ణుడు దిక్కు 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 అనుకుంటే వాడు మాయ నుంచి బయటకు వస్తాడు. కానీ కృష్ణుడు ఇప్పుడు కంటి ముందు కనపడ్డగా, అందుకే మనం మన గురువుని, మన సద్గురువుని, ఒక పౌరాణికుని, ఒక జ్ఞానిని నిత్యం పట్టుకుని ఆ పాదాలే పట్టుకుని విడిచిపెట్టకుండా ఉంటే, గురువు నేను నిన్ను పట్టుకున్నాను, నీవే నాకు దిక్కు, ఈ భయంకరమైన సంసార మాయా క్లేశం నుంచి సులభంగా బయటపెట్టు అంటే ఇతడు కేశవుణ్ణి చేరుస్తాడు. అందువల్ల కలియుగంలో మాయ నుంచి బయటపడడానికి సులభోపాయం ఇంకెవరున్నారు? గురువు తప్ప మరొకడు లేడు. గురువరన్యం న విద్యతే, గురువు కంటే అన్యమైన దేవత మరొకడు లేడుగాక లేడు. అది మాయ. నారదుడు నాకు చెప్పిన కథ అని ఇదంతా ఎవరు చెప్పారు? ఇంతకీ నర్మదా నదీ తీరంలో మర్రి చెట్టు మీద ఉన్న పక్షి, అది మర్చిపోకూడదు మళ్ళీ మనం ఈ గందరగోళలు, ఒక మగ పక్షి తన భార్యకి చెప్పింది. ఇది విని కింద కూర్చుని వింటున్నది ఎవరు? చ్యవన మహర్షి. ఒక్క క్షణం గగుర్పాటు గురయ్యాడు, పులకించిపోయాడు. ఆహా, ఇది పక్ష కాదు కాదు, విద్యా కుక్షి, అక్షర కుక్షిది. దీని కడుపులో ఎన్ని కథలు ఉన్నాయి, ఎంత జ్ఞానం, ఎంత అద్భుతంగా నారదుడు చెప్పిన కథని వర్ణించింది. ఇతడెవడో జ్ఞాని అయిన పౌరాణికుడు ఈ పక్షి రూపంలో ఉన్నాడు. బహుశా శ్రీ మహావిష్ణువో లేక బ్రహ్మయో శివుడో ఇంకెవడో మహా మంత్రవేత్త ఇక్కడ ఉన్నాడు తప్ప వీడు సామాన్యుడు కాదు అనుకునేలోపు తీర్థయాత్రలకు వెళ్ళిన ఈ పక్షిగారి కొడుకులు నలుగురు అక్కడికి వచ్చేశారు. అసలు కథ ఎక్కడ మొదలైందిగా? ఈ పక్షికి నలుగురు కొడుకులు ఉన్నారు, ఉజ్వలుడు, సముజ్వలుడు, విజ్వలుడు, కపింజలుడు. గుర్తుపెట్టుకోండి, ఉజ్వల, సముజ్వల, విజ్వల, కపింజల. ఈ నలుగురు టక్ టక్ అని రెక్కలు కొట్టుకుంటూ ఒకేసారి మధ్యాహ్న భోజన సమయానికి 12:30 వచ్చేశారు. వచ్చి చెట్టు కొమ్మ మీద వాలి తండ్రికి తల్లికి సాష్టాంగ నమస్కారం చేశారు. పిష్టలు కూడా సాష్టాంగం పెడతాయి, అంటే మనమైతే చేతులతో కాళ్ళు పట్టుకు నమస్కరిస్తాం, అవి ముక్కులతో కాళ్ళు పట్టుకు నమస్కరించాయి. తండ్రికి 4 పిట్టలు వచ్చి రెక్కలతో ఇలా విసిరి కాసేపు ఆహ్లాదం కలిగించాయి. తల్లిదండ్రులకి సాధారణంగా ఏం చేయాలి? విసిరికర్రతో విసిరి గాలిచ్చి వాళ్ళని ఆనంద పెట్టాలి. మరి పక్షులకు విసిరికర్రలు ఏమిటి? వాటి రెక్కలే. అందుకని రెక్కలు ఇలా టపటపలాడించి విసిరే. కొన్ని పిట్టలు తమతో పాటు ముక్కును గరిచి ఆహారాలు తీసుకొచ్చాయి. మంచి మంచి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, బత్తాయి పళ్ళు, నారింజ పళ్ళు, పూర్తిగా శాఖాహారమే. కొన్ని ధాన్యం కంకులు, మొక్కజొన్న మొదలైనటువంటి గింజలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టి, నాన్న అమ్మ మీకోసం ఆహారం తెచ్చాము తినండి అనగానే కడుపు నుండి ఆరగించి, ఈ కింద ఒక అతిథి ఎవడో ఉన్నాడు, మరి ఆయనకి పెట్టకుండా మనం తినకూడదు కనుక కొన్ని పళ్ళు ముందు ఆయన దగ్గర పెట్టండి, ఆయన తిన్నాక మనం తింటాం అన్నట్టు. వెంటనే కింద చవరుడికి మతిపోయింది. ఎవడో కింద మనిషి ఉన్నాడని కూడా తెలుసుకుని ఆ వచ్చిన వాడు ఇంటి దగ్గర ఉన్నాడు కనుక అతిథిగా భావించి, ముందు అతనికి ఆహారం పెట్టకుండా మనం తినకూడదు అని పెట్టలు అనుకుంటున్నాయి. ఏం పెట్టలండి, ఇంత అతిథి మర్యాద ఎక్కడ నేర్చుకున్నాయో, బహుశా ఇవి మందనిలో కొంతకాలం పెరిగినట్టున్నాయి అనుకుని పొంగిపోయి, వెంటనే మహాత్ములారా ఆ పళ్ళు పెట్టండి అన్నాడు. ఈ పెట్టలు పళ్ళు ఇచ్చాయి. తిన్నాక మీ సంభాషణ అంతా వింటాను, విన్నాక మీ ద్వారా కొన్ని సందేహాలు తీర్చుకుంటాను అన్నాడు. అలాగే అని ఇప్పుడు పెద్ద పక్షి ఆహారం పూర్తయింది కనుక మంచినీళ్ళు తాగాక మొదటి కొడుక్కేసి తిరిగి, నాయన నా ఆజ్ఞ ప్రకారంగా తీర్థయాత్రలకి వెళ్ళావు అన్ని చోట్లకి. ముందు నీవు ఏమి తీర్థయాత్ర చూసి వచ్చావో, అక్కడ ఏ విశేషం ఉందో నాకు చెప్పు. తర్వాత 2వవాడు, తర్వాత 3వవాడు, తర్వాత 4వవాడు చెప్తాడు. ఎప్పుడు కూడా పెద్ద కొడుకు ముందు చెప్పాలి. చెప్పమనగానే అప్పుడు ఆ ఉజ్జ్వలుడనే జ్యేష్ఠపుత్రుడు ఇలా అన్నాడు. ఈనాడు తండ్రి ఉజ్వల, నాన్నగారు ఉజ్జ్వలుడని మీరు ఏ ముహూర్తంలో పేరు పెట్టారో, నేను ఎక్కడికి వెళ్ళినా నా శరీరం నుంచి కాంతి వస్తుంది, అందులో నాకు చీకట్లేదు. ఇప్పుడు రాత్రిపూట చీకట్లో వెళ్ళాలనుకోండి, తెల్లవారుజామున ప్రయాణం అవ్వాలనుకోండి, చీకట్లో కనబడకపోవచ్చు. కానీ ఈ తండ్రి ఇతనికి ఉజ్జ్వలుడని పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడు? బహుశా ఇతని శరీరం నుంచి ఒక దీపపు కాంతి వచ్చేది. తెల్లవారుజామున 3-4 గంటలకి ఈ పక్షులు ఎగిరి తీర్థయాత్రలకు వెళ్ళేవి, మధ్యాహ్నానికి వచ్చేసేవి. ఆ కటిక చీకట్లో ఎక్కడికి వెళ్ళినా ఇతని శరీరం నుంచి వచ్చిన కాంతితో ఆ వాతావరణం అంతా నిండిపోయేది, ఆ ప్రాంతం అంతా. దాంతో ఈయన సుఖంగా వెళ్ళి వెతుక్కుంటూ చూసి వచ్చేవాడు. నేను బయలుదేరాను,
ఎక్కడికి వెళ్ళాను ప్లక్షద్వీపానికి పోయాను అన్నాడు ఏకంగా ఇప్పుడు భారతదేశం మనకి జంబూద్వీపం ఇప్పుడు ఉన్నది అందుకే రోజు సంకల్పం ఏం చెప్పుకుంటున్నాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటున్నాం మనకి మొత్తం నవద్వీపాలు ఉన్నాయి ఆ ద్వీపాలలో ప్లక్షద్వీపం అని ఒకటి ఉన్నది ప్లక్షద్వీపం అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఉంది దాన్ని ప్లక్షద్వీపం అంటారు అదే ఇప్పుడు అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో శాన్ హోజే ఉంది కదా దాన్ని శాల్మలీ ద్వీపం అంటారు ఇలా ఒక్కొక్క ద్వీపాలు ఆ ద్వీపాల్లో ఆయా ప్రాంతాలు ఉన్నాయి అందుకే సంకల్పం చెప్పుకునేటప్పుడు శాన్ హోజే దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట శాల్మలీ ద్వీపే అని చెప్పాలి అదే మనమైతే జంబూద్వీపే అని చెప్పాలి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆ ఏరియా వాళ్ళంతా కూడా ప్లక్షద్వీపం అని చెప్పుకోవాలి ఒకప్పుడు అక్కడ బాగా చెరుకు రసం ఎక్కువ ఉండేదట కాలక్రమంతో అవన్నీ నాశనం అయిపోయాయి అనుకోండి ప్రకృతి కూడా విధ్వంసం అయిపోయిందిగా మరి ప్లక్షద్వీపం దిగుణిత లక్షేక్షు రసాబ్ధి సుట్టిరా వెలసిల్లున్ అని భాగవతంలో ఐదో స్కంధంలో ఉంటుంది ఈసారి భాగవతం ఐదో స్కంధం చదవండి అందులో ద్వీపాల గురించి వర్ణించారు ప్లక్షద్వీపం చుట్టూతో ఎక్కువ చెరుకు రసం ప్రవహించేది మనకి జంబూద్వీపంలో నేరేడు రసం బాగా ఉండేది ఇక్కడ జంబూఫల రసం ఇప్పుడు ఎక్కడున్నాయో మరి అనిపోయాయి పేరుకు అండమే కానీ మనం బదరి అంటే అక్కడ అన్ని రేగు చెట్లు ఉండేవి ఇప్పుడు రేగు చెట్టు ఎక్కడుంది అన్నీ మాగిపోయాయి మనం అడుగు పెట్టామంటే మాటల మన మానవుల పాదాలు ఎంత గొప్పవో అక్కడ చెట్టు ఉండదు పుట్ట ఉండదు కంపు తప్ప అంటే జ్ఞానముతో జాగ్రత్తగా ప్రకృతిని పాడు చేయని ఋషులు ఉంటే అవి నిలబడతాయి ఋషులు తగ్గిపోతే అవి పాడైపోతాయి ఆ ప్లక్షద్వీపానికి ఎక్కడో ఉన్న నర్మదా నదీ తీరం నుంచి వెళ్ళగలిగేటవాడు బా అటువంటి రెక్కలే కనుక మనకు ఉంటేనా ఎన్ని తీర్థయాత్రలు తిరగొద్దు అండి ప్లక్షద్వీపానికి వెళ్ళాను నాన్న నిజంగా అక్కడున్న వైభవం చూడవలయును కాని చక్షువులతోడ దాని వైభవమెన్న నా తరముగాదు ప్లక్షద్వీపాన్ని కళ్ళతో చూడవలసింది ఆ వైభవం నా కళ్ళతో చూశాను కాబట్టి చెబుతున్నాను నోటితో వర్ణించలేము చూడవలసినవే కొన్ని వర్ణించడానికి అలవి కావు లక్షద్వీపాన్ని దివోదాసు అని ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఆయన పేరేమిటి దివోదాసు చాలా ధర్మాత్ముడు అతనికి మంచి అందగత్తేనో భార్య ఉన్నది వాళ్ళిద్దరికీ ఒక కన్య పుట్టింది ఆ కూతురికి దివ్యాదేవి అని పేరెట్టారు నేను ఆ ద్వీపానికి వెళ్ళాక ఆ కథ తెలుసుకున్నాను ఆ రాజుగారి గాథ ఒక దీనగాథ రాజుగారికి దివ్యాదేవి అని కూతురు పుట్టింది ఒక్కతే కూతురు ఇంక ఎవ్వరూ లేరు మగపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు కేవలం ఒక్కతే కూతురు ఆ కూతురికి 16 ఏళ్ళు నిండగానే పెళ్లి చెయ్యాలి అని రాజుగారు సంకల్పించాడు కన్యాదానం వల్ల అపార దివ్య శక్తులు లభిస్తాయి కనుక ఈ అమ్మాయిని ఓ మంచి వరుడికిచ్చి పెళ్లి చెయ్యాలి అని తండ్రి అనుకున్నాడు వెంటనే ఏం చేశాడు భూమండలంలో ఉన్నటువంటి అన్ని రాజుల దగ్గర చిత్రపటాలు తెప్పించాడు మహారాజులు భూమండలంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు కనుక ఏ ఏ ద్వీపాలలో ఏ ఏ దేశాలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ చిత్రపటాలన్నీ తెప్పించాడు అందులో అనురూపదేశాధిపతి చిత్రసేనుడు అని ఒక ఆయన ఉన్నాడు రూపదేశాధిపతి చిత్రసేనుడు రూపదేశం అంటే ఏమిటో తెలిసి ఇప్పుడు గ్రీకుని రూపదేశం అంటారు గుర్తుపెట్టుకోండి గ్రీసు దేశాన్ని పూర్వం రూపదేశం అనేవారు అన్నీ మనమే ఒకప్పుడు ఆ రూపదేశాధిపతి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రాయ్ ఐలాండ్ అని ఒక కథ ఒకటి ఉంది గ్రీసు వాళ్ళది ఆ ట్రాయ్ అనేటటువంటి కథలో రూపదేశం అంటే ఇది అని సంస్కృతంలో దానికి వ్యాఖ్యానం చేశారు మహానుభావులు కొంతమంది వాళ్ళు కూడా మళ్ళాగే బృహస్పతిని నమ్ముతారు గురువుగారే వాళ్ళకి దేవుడు గురువుగారిని జూపిటర్ అనే పేరుతో చాలా భక్తితో కొలుస్తారు వాళ్ళు కాబట్టి మొత్తం మీద ఏది ఏమైతేనే లేండి ఇంచుమించుగా పూర్వకాలం అందరివి ఒకటే విధానాలు కానీ రాను కొన్ని నాస్తికవాదాలు వచ్చి ఒక చెత్త మతాలు వచ్చి మధ్యలో కొంపముంచి అసలైన వేదధర్మాన్ని పాడు చేసే ఆ రూపదేశాధిపతి పేరు చిత్రసేనుడు చాలా అందంగా ఉండేవాడు ఈ దివోదాసు ఆ చిత్రసేనుడి పటం తనకు నచ్చగా కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలామంది రాజుల యొక్క చిత్రపటాలు తెప్పించాను అందులో ఈ చిత్రసేనుడు చాలా అందంగా కనపడుతున్నాడు నీకు నచ్చాడా అని కూతురుని అడిగాడు ఆవిడ ఆ పటం చూసి అబ్బా చాలా బాగున్నాడు నాన్న పెళ్ళంటూ చేసుకుంటే ఈయనే చేసుకుంటాను వెంటనే ఈయనకి నాకు పెళ్ళి సంబంధం ఖాయం చెయ్యింది వెంటనే రాజుగారు చిత్రసేనుడి దగ్గరికి దూతలు పంపి మా అమ్మాయి దివ్యాదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటంటే మహారాజా మీ అమ్మాయి చాలా అందగత్తేని అందరూ చెప్పారు పైగా నువ్వు వీరుడివి సంపదలు ఉన్నవాడివి నీలాంటి వాడి బంధుత్వం వల్ల నా రాజ్యం కూడా బాగా అభివృద్ధి అవుతుంది ఎంతవాడికైనా అందగత్తె తనంత తాను వలచి వస్తూ ఉంటే ఆ అందగత్తెతో పాటు రాజ్యం కూడా వస్తూ ఉంటే కాదని అనబుద్ధి వస్తుందా ఇక్కడ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 2 లాభాలు వాడికి
ఒకత్తి దివ్యాదేవి సౌందర్యవతి దివోదాసు గారికి ఈ ఒక్కతే కూతురు తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి ఇవిని పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యం కూడా ఇతందే అందుకే కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారులండి మగపిల్లలు లేని ఆడపిల్లలు ఉన్న సంబంధం వెతుక్కుంటారు ఎందుకంటే ఆస్తి మనకే వస్తుంది మామగారు సహకారంతో మధ్య మధ్యలో రెండు ఎకరాలు అరెకరాలు యాభై సెంట్లు కొనుక్కోసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అంతే అదో అదృష్టం కదా అందుకని నీకు ఒక్కతే కూతురు కదా కాబట్టి నీ కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అన్ని రకాలుగా నాకు అనురూప వయోలావణ్యాలతో కూడిన సంబంధం అన్నాడు ఆయన అయితే ముహూర్తం పెట్టించాను ఆ ముహూర్తానికి రమ్మన్నాడు అల్లుణ్ణి శుభముహూర్తం నిర్ణయం అయ్యింది ఆ ముహూర్త సమయానికి చిత్రసేనుడు తన పరివారంతో బంధువులతో ఇష్టులతో తల్లిదండ్రులతో అందరితో మహాపరివారంతో తరలి వచ్చాడు ప్లక్షద్వీపానికి అక్కడ వీధులన్నీ అలంకారం చేశారు పెద్ద మండపం ఏర్పాటు చేశారు పూర్వం కళ్యాణ మండపం అంటే తప్పక అది తాటాకు పందిరి అయి ఉండాలి తాటాకు పందిరి లేకుండా అసలు కళ్యాణం చేయకూడదు ఇప్పుడంటే కళ్యాణ మండపాలు వచ్చాయి కానీ ఆ రోజుల్లో వీధుల్లో పందిరేసి అంత వైభవంగా చేసేవారంటే చక్కాను ఆకాశం అంత పందిరి అనేవారు భూదేవంత అరుగు అనమాట అంత విశాలంగా అరుగులు తీర్చిదిద్దేవారు అందులో రాజుగారి కూతురు పెళ్లి కనుక అద్భుతమైన అలంకారాలతో మొత్తం నగరాన్నంతా శోభాయమానం చేసేశారు వీధుల్లో స్తంభాలు నాటి ఆ స్తంభాలకు రత్నాలు కడితే ఆ రత్నములు జిగేలు జిగేలు అని మనకి చూడండి లైటింగ్ పెడతాం అలా లైటింగ్లే ఉన్నాయన్నమాట ఇంకా ఈ లైటింగ్ కరెంటు పోతే పోతుంది కరెంటు పోతే మళ్ళీ జనరేటర్ పెడితే ఢామ్ ఢామ్ అని శబ్దం కానీ రత్నాలు అలా కాదు రాత్రి పగలు అలా వెలుగుతూనే ఉంటాయి శబ్దం ఉండదు అటువంటి ఆ ఏర్పాట్లు చేశాడు రాజుగారు ఆ సమయంలో ముహూర్త కాలానికి వధూ సమేతంగా చిత్రసేనుణ్ణి భద్రపీఠ మీద పెట్టారు వరుణ్ణేమో ఒక పీట మీద వధువుని ఒక పీట మీద ఇద్దరికి మధ్యలో తెర పెట్టారు జీలకర్ర బెల్లం మన పంతులు గారి చేతుల్లో ఇద్దరికి పెట్టారు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోండి అని ఇంకా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టలేదు చేతిలో కేవలం ముద్ద మాత్రమే ఇచ్చి పురోహితుడు చెయ్యి పైకి ఎత్తుతున్నట్టు ఇంకా అప్పుడది ఏమి మాయో దైవమాయయో సమస్త జనములను చూచుచుండాశ్చర్యముగను చిత్రసేన నరేంద్రుడు చేష్టలు డిగిక్షోణిపై బడి విడిచెను ప్రాణములను అదేం చిత్రము జీలకర్ర బెల్లం ముద్దల చేత్తోటే ఉంది ఆ చెయ్యి అలా పైకెత్తుతున్నాడు పురోహితుడేమో మంత్రం చదువుతున్నాడు ఇంతలో ఆ పెళ్లి కొడుకు ఇలా కొట్టేసుకుని గుండాగి కింద పడి చచ్చిపోయాడు ఇంతకంటే దురదృష్టం ఉంది మరి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టకుండానే ఢామ్ అని పెళ్లిపేట్ల మీద పడి చచ్చిపోయాట కుర్రాడు అందగాడు పరాక్రమవంతుడు జ్యోతిష్కులు చూస్తే మంచి ఆయుర్దాయం ఉందన్నారు పైగా లైవ్లో భవిష్యవాణి జ్యోతిషవాణి ఇలాంటి లైవ్లో ఎవడో వీడు పాపం ఫోన్ చేయగానే ఫోన్ కలిసేసింది అనమాట ఏమండి నా డేట్ ఆఫ్ బర్త్ అన్నారు కానీ ఇంకేముంది నీకు 100కి 100 ఏళ్ళని చెప్పారట వీడు చూస్తే పాతికాళ్ళకి ఢామ్ మరి జాతకము వ్యర్థమైపోయింది ముహూర్తం చూస్తే మంచి బలమైన ముహూర్తం అయినా సరే పిల్ల పెళ్ళి అవ్వకుండా మొగుడిపోయాడు చూడండి ఆ చిత్రసేనుడి తల్లిదండ్రులు ఏడ్చారట అయ్యో బంగారం లాంటి కోడలు వస్తుందనుకున్నాం అసలు కొడుకే పోయాడు అని వాళ్ళు ఏడ్చారు ఎవరు ఏం చేయలేరు కదా ఆ పిల్లవాడిని తగలబెట్టి తల్లిదండ్రులు ఏడుస్తూ వాళ్ళు పోయారు బంధువులు పోయారు ఇక రాజుగారు అయితే గుండెలు బాదుకుని ఏడ్చాడులేండి ఏదో కూతురికి చక్క పెళ్లి చేస్తాం అల్లుడు వస్తాడు అల్లుడు వచ్చిన తర్వాత ఏదో గిల్లుడు కాకుండా రాజ్యం అంతా ఆయన చేతిలోకి పెడుతుంది ఇలా ఎన్నో కలలు కన్నాడు కదా ఇప్పుడు అల్లుడు చచ్చిపోవడంతో ఆయనకి బెంగ అనిపించింది అన్నిటికీ మించి ఈ అమ్మాయి దివ్యాదేవి గుండెలు బాదుకు నేర్చింది అసలు లోకల్లో ఇటువంటి వరులు దొరుకుతారా బంగారం లాంటి భర్త ఇలా చచ్చిపోయాడేమిటి అని ఆమె ఏడ్చింది కాకపోతే దివోదాసుడు ధర్మాత్ముడు కనుక అన్నీ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాక ఆ తర్వాత ఏం చేశాడు కూతుర్ని అంతఃపురానికి పంపి ఓ 10-15 రోజులు అయిన తర్వాత ధర్మాత్ములైనటువంటి పండితుల్ని పిలిపించాడు పండితులారా బ్రాహ్మణోత్తములారా హితులారా పురోహితులారా మతిమంతులారా ఇప్పుడు నా కుమార్తె గతి ఏమిటి ఆమెకి పెళ్ళి అయినట్ట అవనట్ట ఆవిడికి వైధవ్యం ఉన్నట్ట లేనట్ట ఇప్పుడు ఈ కూతురు సంగతి ఏమిటని అడిగితే బలేవాడు రాజా జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టనంత వరకు ఆ పెళ్ళి అవ్వనట్లే పెళ్లిపేట్ల మీద వాడు చచ్చిపోతే ఈమెకేమిటి సంబంధం ధర్మశాస్త్రం ఒకటి చెప్పింది గుర్తుపెట్టుకోండి ఇది పద్మపురాణంలో భూమిఖండంలో దివ్యాదేవి చరిత్రలో చెప్పబడిన మాట భర్త
పెళ్ళైన వెంటనే ఒకవేళ నిజంగా తాళి కట్టిన తర్వాత కూడా చచ్చిపోతే ఆ పెళ్ళి పెళ్ళి కాదు, మళ్ళీ పెళ్ళి చేయొచ్చు. ఒకవేళ నిజంగా వాడు తాళి కట్టిన తర్వాత చచ్చిపోయినా సరే భర్త మృతుండైనను మృతోవా భర్త యదివా, భర్త వెంటనే చచ్చిపోతే ఇంకా స్త్రీ అవివాహిత కింద లెక్క. దేశాంతరగతో భోత్వ, పెళ్ళైన వెంటనే దేశాంతరానికి వెళ్ళి ఎప్పటికీ రాకపోతే ఆ పిల్లకి పెళ్ళి కానట్టి. పెళ్ళయింది వెంటనే మొగుడు దేశానికి వెళ్ళిపోయాడు, విదేశానికి ఎప్పటికీ రాడు, వాడి సమాచారం తెలియదు. అటువంటిప్పుడు ఏడాది తర్వాత ఈ అమ్మాయికి మళ్ళీ వివాహం చేసేయమని చెప్పాడు, చెప్పింది బృహస్పతి. అందువల్ల అది కూడా మంచి పద్ధతే. ఇంకా మూడోది ఏమిటి, మహారోగాభిభూతోవా, పెళ్ళికొడుక్కి పెళ్లి సమయంలో చాలా రోగాలు ఉన్నాయి, చెప్పకుండా పెళ్లి చేశారు. వాడికి ఒక రోగం కదా, ఐదారు రోగాలు అన్నీ ఉన్నాయి, తుమ్ములు ఉన్నాయి, దగ్గులు ఉన్నాయి, పక్షవాతం ఉంది, కుష్ఠరోగం ఉంది, ఇలా మహారోగాల్లో ఏదో రోగం ఉంటే అలాంటి వాడిని వెంటనే విడిచిపెట్టి అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయొచ్చట. మహారోగాభిభూతవ అంటే చెయ్యొచ్చు, ధర్మం, అలాగని వదిలిపెట్టమని కాదు. కొంతమంది సుమతి లాంటి వాళ్ళు కుష్ఠరోగిని కూడా భరించారు, అది వేరే విషయం. అందరూ అలా భరించలేకపోతే ధర్మశాస్త్రంలో బృహస్పతి ఏం చెప్పాడంటే పెళ్ళైన వెంటనే భర్త చచ్చిపోయినా ఆ అమ్మాయి ఇష్టపడితే పునర్వివాహం చేయండి, భర్త పెళ్ళైన వెంటనే దేశాంతరానికి పోయి తిరిగి రాకపోయినా ఏడాది తర్వాత పెళ్లి చేసేయండి. వాడికి మహారోగాలు ఉన్నాయని తెలిస్తే మాయదారు రోగాలు వాడిని వదిలేసి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఆ తర్వాత ఏం చెప్పారు, వధూత్యాగి అయినా అంటే పెళ్ళైన తర్వాత నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ అమ్మాయిని వదిలేస్తున్నానని వాడు అన్నాడంటే ఆ అమ్మాయికి వాడితో ఏ సంబంధం లేనట్టే. అంటే విడాకులకైతే ఇప్పుడు చట్టం కోసం రాసుకోవాలి, కానీ వాడు వదిలేస్తున్నానంటే ఈ అమ్మాయికి కూడా ఇష్టమైతే వెంటనే ఇద్దరు పరస్పర అంగీకారంతో పెళ్ళి అయిన వెంటనే ఏ సంబంధం లేకుండా విడిపోతే అప్పుడు కూడా ఈ స్త్రీ కన్యతో సమానం. తర్వాత క్లీబోవా, ఈ పెళ్లి కొడుకు నపుంసకుడైతే, వాడు పురుషుడు కాదు స్త్రీ కాదు నపుంసకుడు అనుకోండి, అటువంటి వాడిని వెంటనే ఏం చేయాలి, వదిలిపెట్టి అమ్మాయికి పెళ్లి కానట్టే భావించి మళ్ళీ అవతల వాడు ఇష్టపడితే పెళ్లి చేసేయచ్చు ఇంకో పెళ్ళి. పతితోవాచ, వాడు పతితుడు, తాగుబోతు, వ్యభిచారి, ఈ చుట్టా బీడీ సిగరెట్లతో, జోదంతో, ఇష్టం వచ్చినట్టు వ్యసనాలతో తిరుగుతూ ఉంటే వాడిని పెళ్లి చేసుకున్న స్త్రీ కూడా అవివాహిత అయిన కన్యతో సమానం, ఆమెను కూడా మళ్ళీ ఇంకోటికిచ్చి పెళ్లి చేయొచ్చు. ఇందులో ఏదీ కాదు నీ కూతురు విషయంలో, ఇవన్నీ చెయ్యొచ్చని బృహస్పతి చెప్పాడు. నీ కుమార్తె పెళ్లిపీట మీద కూర్చుంది, ఆవిడ చేతిలో జీలకర్ర బెల్లం ఆవిడ చేతిలోనే ఉంది, చచ్చిపోయిన చిత్రశీలుడి చేతిలో ఉన్న జీలకర్ర బెల్లం కూడా వాడి చేతిలోనే ఉంది. ఈ జీలకర్ర బెల్లం పొరపాటు కూడా నెత్తి మీదకి ఇంకా రాలేదు, పెట్టలేదు. కాబట్టి నీ కూతురు పూర్తిగా శుద్ధ కన్య, పరిశుద్ధ కన్య. అసలు పరిశుద్ధ పదం చాలా గొప్పది, కొంతమంది దరిద్రంగా వాడడం వల్ల పరిశుద్ధ పరిశుద్ధ అండంలో రోజు విసుగొచ్చేస్తుంది, కానీ చాలా అపూర్వమైన శబ్దం అది. నీ కూతురు పంచభూతాల సాక్షిగా పరిశుద్ధ కన్య, ఆమెను మళ్ళీ ఇంకొకటికిచ్చి పెళ్లి చేయొచ్చు అనగానే అమ్మాయ అనుకుని కూతుర్ని పిలిచి, కుమారీ నీవు పెళ్ళికి ఇష్టపడతావా అంటే నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం నాన్న, ఎవడో ఒకటితో సుఖంగా కాపురం చేయాలని కోరుకుంది, ఈ దిక్కుమాలాడు ఇలా చచ్చిపోతాడని నేను మాత్రం అనుకుంటానా, మంచివాడిని ఇంకో సంబంధం చూడండి, వస్తే నా కూతురు కూడా ఇలాగే అందనుకుని నేను సంతోషపడిపోయి వెంటనే ఇంకో దేశం ఎక్కడన్నా వెతకండి అన్నాడు. రూపసేనుడనే రాజకుమారుడు ఈసారి దొరికాడు, చిత్రసేనుడి తర్వాత ఈసారి రెండోవాడు రూపసేనుడు. వాడికి జరిగిందంతా చెప్పి వస్తావా అంటే, అమ్మ బాబోయ్ మీ కూతురు వంటి సౌందర్యవతి ఉంటుందా, పైగా మీ రాజ్యం గొప్ప రాజ్యం, అది వస్తుందంటే భలే బాగుంటుంది, కట్నాలు వస్తాయి, కట్నం ఉట్టి కట్నమా, పట్నం పట్నాలు వచ్చి పడిపోతుంటే, కాబట్టి చేసుకుంటాను అన్నాడు. మళ్ళీ ముహూర్తం పెట్టారు, ఇద్దరిని ఇలాగే ఊరంతా అలంకరించారు, పీటల మీద కూర్చోబెట్టారు, జీలకర్ర బెల్లం చేతిలో పెట్టుకోగానే ఈ రూపసేనుడు డామ్ అన్నాడు, మళ్ళీ వీడుగా చచ్చిపోయాడు. మళ్ళీ మొదలుకొచ్చింది. ఇంకెక్కడి నుంచి రాజుగారికి ముందే తెలిసింది కదా, 21 సంబంధాలు చూసేట, ఏకవింశాతి సంఖ్యాగులకు వరులు మరణించుట, 21 మంది పెళ్లి కొడుకులు పెళ్లిపేట మీద కూర్చోవడం డామండం, జీలకర్ర బెల్లం చేతిలో పెట్టారంటే వాడు చచ్చిపోయినట్టే. అక్కడ జీలకర్ర బెల్లం ముద్ద కాదు, పిండం ముద్ద చేతిలో పెట్టినట్టే వాడి గండమై వాడు వెళ్ళిపోతున్నాడు, ఇలా మరణం పొందారట. ఇంకా రాజుగారికి భయం వచ్చింది, 21 చచ్చిపోయారు, ఇప్పుడు ఏం చెయ్యాలి. ఇలా కాదు మహారాజా, ఒక్కొక్క సంబంధం చూడడం, వాళ్ళు రావడం, పీటల మీద కూర్చోవడం, చావడం ఎందుకు, స్వయంవరం చాటడం, స్వయంవరానికి రకరకాల రాజులు వచ్చేస్తారు కదా, ఆ వచ్చిన వాళ్ళలో ఎవడో ఒకటి దండేసి పెళ్లి చేసుకోమను, దండ పెళ్ళి అయితే ఏమన్నా బతుకుతుందేమో, ఈ వివాహం 10 కాలాలు సాగుతుందేమో అన్నారు మంత్రులు. వెంటనే ఈయన ఏం చేశాడు, స్వయంవరం చాటాడు. ఈసారి స్వయంవరానికి అంతటా
తద్రోపశ్రవణాంతరిత వివేకులగుట అరుదించి మహీకాంతులనేకులు చెందిరి అంతము కలహించుకొని స్వయంవర భూమిని. ఈసారి స్వయంవరానికి దాదాపు 10,000 మంది రాజకుమారులు వచ్చారు. అందరూ వచ్చి ఈ అమ్మాయి ఎదురుగుండా దండ పట్టుకుంది. స్వయంవరంలో ఎవరో ఒకళ్ళు మెడలో వేస్తుంది ఈ అమ్మాయి. ఎవరి మెడలో ఈ దండ వేస్తే వాడు అమ్మాయికి భర్త అని రాజుగారు చాటగానే, అమ్మ బాబోయ్ ఈ అందగత్తె నాకే కావాలి, నన్నే చూచి నవ్వింది, నన్నే చూచి నవ్వింది అని ఎవడికి వాడే కత్తిచ్చుకుని పక్కవాడిని పొడి చేశాడు. మొత్తం 10,000 మంది రాజకుమారులు ఈ అమ్మాయి నేనే పెళ్లి చేసుకుంటానంటే నేనే పెళ్లి చేసుకుంటానండి, పరస్పరం యుద్ధం చేసి కొట్టుకుని నరుక్కుని చచ్చిపోయారు. 10,000 10,000 మంది యుద్ధరంగంలో సర్వనాశనం అయిపోయారు. ఇంకా చూడండి, ఈ అమ్మాయి ఏదో దెయ్యంరా, రాజకుమారుల పాలిట మృత్యువు, నిత్యం మృత్యువు, ఈమెకి మృత్యువై ఈవిడ ద్వారా మన అందరినీ నాశనం చేస్తున్నాడు అనుకుని ఇంకెవరు సంబంధాలకు రావడం మానేశారు. రాజుగారు ఇదెక్కడ కూతురు పుట్టిందిరా అని ఆయన ఏడ్చాడు. ఈ అమ్మాయి కూడా అందరూ చావడం చూచి ఈ దివ్యాదేవి నేను దివ్యని కాదు మహామాయాదేవిని అనుకుంది పాపం. అప్పుడా కన్య చేయగానైనదేది ఏది ఏనియునులేమి లోన నేర్చి కొన్నుచు గడప సాగెను దినముల కరణి నగుట. తండ్రి ఏమి హేతువు తండ్రి నాకెర్రుగ చెప్పుమా, అక్కరణి నగుటకు ఏమి హేతువో తండ్రి నాకెర్రుగ చెప్పుమా. అప్పటి నుంచి అమ్మాయి ఓ పూజామందిరం కట్టుకుని అందులో కూర్చుని అందులోంచి బయటికి రాకుండా రోజు ఏడుస్తూ పెళ్ళి లేని జీవితము జీవితమా అని ఏడుస్తూ పెళ్ళి పెళ్ళి అంటుంది. అప్పుడు కూడా దేవుడు అండంలా, పూజామందిరంలో ఎదురుకుండా శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు, శివశివ రక్షించంలా కేశవ రక్షించంలా, శవాలుగా అయిపోయిన వరుల్లారా నాకు పెళ్లి లేకుండా అయిపోయింది, నా బతికిలా అయిపోయిందో అని ఏడుస్తూ కూర్చుంది.